10,000 కోట్లు చేస్తాం, 20,000 కోట్లు చేస్తాం, దేనికోసమండి? మీ పదవి ఆరాటం కోసం, మీ పదవి ఆరాటం కోసం సాగిస్తా అంటున్నారు. మా మీ ప్రేమ కాదండి అయ్యా, నిజమైన మా ప్రేమ మా జాతి మీద ఉండుంటే రిజర్వేషన్ కోసం నేను కేంద్రంతో పోరాడతాను అని చెప్పి ఉండాలా, చెప్పాలా? ఈ సంవత్సరాలు ప్రేమ చూపించకండి అయ్యా, కడుపులో చూచి ప్రేమ చూపించండి అయ్యా, పెద్దలు మీకు ప్రేమ వద్దండి అయ్యా. బాబు 2.5 సంవత్సరాలు పైబడి ఉద్యమం చేస్తూ ఉంటే ఈ ఉద్యమం పుట్టిన జిల్లాలో తమరు నీరుగా చేయడం ఈ ఉద్యమం తప్పు అంటాం అంటారులేండి. ఏమంటే అనాథలు మేము, అణచివైపడ్డ కులం అండి. అందులో నేను మరీ అనాథను, అల్పుణ్ణి అని చేత ఏమైనా దాడి చేయిస్తారు, చేయించండి. మేమేం మాట్లాడగలం, ఏం తిరగబడగలం? తిరగబడితే లాఠీలతో కొట్టిస్తారు, లేదా బౌన్సర్లతో కొట్టిస్తారు. అయ్యా, మా జాతిని ఇంత చిన్న చూపు చూడడం అన్నది చాలా తప్పండి జగన్ గారు. కోటికి పైగా ఉన్న జనాభా ఉన్న మా జాతిని ఈ విధంగా కించపరచడం జాతి మొత్తానికే వర్తిస్తుందండి అయ్యా. కేవలం మీ అనుచరులు వచ్చి మీకు రెడ్ కార్పెట్ పరిచి నన్ను స్వాగతం పలకమని పంపిన కౌరు నేను స్వీకరించినందుకు మీ ఉక్రోషం అంతా చూపించేస్తా ఉన్నారే, నేనెందుకు రావాలి సార్ రెడ్ కార్పెట్ వేయడానికి? మా జాతికి ఏం చేశారని చెప్పి రావాలి సార్? నేను ఎందుకు రావాలి? నేను మా జాతికి ఏం చేశారని చెప్పి రావాలి? నేను ఏం చేస్తా చెప్పండి? రెడ్ కార్పెట్ పరుస్తాం, మీ అందరూ మేము అంత స్వాతం కలుగుతాం. ఏం చేస్తా చెప్పంటే చేయరట, చేయని దానికి మేము ఎందుకు రావాలి సార్? అంటే మీ ఇమేజ్ పెరగాలన్నమాట. మా జాతంతా వచ్చి రెడ్ కార్పెట్ పరిచేస్తే మిమ్మల్ని స్వాగతం పలికిస్తే మీకు ఇమేజ్ పెరిగిపోవాలా? మా జాతికి ఏం చేయరు మనసున్నా అనగారి పని జాతి ఈ సన్నాలకి ఎందుకు గౌరవం ఇవ్వాలా? మన పాదాల దగ్గర ఉండే జాతి అని మీ అభిప్రాయం కనిపిస్తుంది జగన్ గారు. మేము రాలేదని, స్వాగతం పలకలేదని ఆ ఉక్రోషన్ అంతా మా జిల్లాలో చూపించేస్తారు సార్. మా జాతి మీద ఎంత ప్రేమ సార్ జగన్ గారు, ఏం చేశారండి మీకు స్వాగతం పలకాలి మేము? ఈ ఉద్యమం చేసిన నాయకులు రిజర్వేషన్ పోకుండా జాతి ఎందుకు పలకాలి సార్ మీకు స్వాగతం? ఏం చేశారండి, ఏం చేయబోతారని, ఏం చెప్పారని మేము స్వాగతం పలకాలి సార్? అంచేత చెప్పాను అన్నయ్య మీకు అనాథనం, నేను అందు అనాథనం, అల్పుణ్ణి, ఒంటరివాణ్ణి, ఈ ఒంటరివాడు కూడా ఎందుకులే అని ఆ రోజు తమరు అనుకుని ఉంటారు, పనికి మాలోడు అనుకుని ఉంటారు. ఈరోజు మా జిల్లాకు వచ్చేసి ప్రేమ పోసేస్తూ ఉన్నారు. అయ్యా మీ ప్రేమ వద్దండి అయ్యా, మీ సానుభూతి వద్దండి అయ్యా, మీ కన్నీరు కాచకండి అయ్యా, మాకు వద్దండి అయ్యా. నీకు ఆనబడిపోతాను, ఎగిరి గెంతేస్తాను, నీకు వచ్చి కాలు పెట్టుకుంటాను అనుకుంటున్నారేమో, పని లేదండి అయ్యా. నా జాతి ప్రయోజనాల ముందు ఏది నాకు లేదండి అయ్యా, ఏది కనపడదండి జగన్ గారు. నా జాతి ప్రయోజనాలు కావాలి నాకు, ప్రయోజనాలు ఇచ్చిన కూడా ఆ పార్టీని మొత్తం తప్ప, ప్రయోజనాలు ఇవ్వం, ఇది మా పరిధి కాదు అని చెప్పి వాళ్ళు కూడా మేము పరిగెట్టమండి అయ్యా. వారి పలకలు మొయ్యమండి అయ్యా, ఏదేమైపోయినా మొయ్యం. జాతి ఐక్యంగా ఉండి ఎవరైతే మనకు చేస్తూ ఉంటారో, ఎవరైతే మాకు పూర్తి న్యాయం చేస్తారో, ఓటుకి 10 సార్లు పరిశీలించుకుంటామండి అయ్యా. వారికి పట్టం కట్టడానికి, వారి పలికి మోయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప, ఈ 10,000 కోట్లకి 20,000 కోట్లకి తొత్తులుగా మారమండి అయ్యా. మేము మీకు ఎంత ఆరాటం ఉందో పదవి కోసం, మా జాతి ప్రయోజనాల కోసం కూడా నాకు అంత ఆరాటం ఉందన్నయ్యా. నాకే కాదు, మా జాతి ఈ పెద్దలందరికీ కూడా ఆరాటం అదే ఉంది. ఇంకో రకమైన ఆరాటం మాకు లేదు, మా జాతి ప్రయోజనాలే మాకు ఆరాటం.
మీకు ఇలాంటి ఆరాటండి అయ్యా, మీకు పదవికాంక్ష ఆరాటండి అయ్యా, మాకు మా జాతిలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం మీదే ఆరాటండి అయ్యా. జగన్ గారు పద్ధతిగా మాట్లాడండి అయ్యా, దిగజారిపోయిన జాతి, తంతే పడే జాతి, కొడితే పడే జాతి ఎదలకని చూడొద్దండి అయ్యా. మాకు మీకులా డబ్బు లేకపోవచ్చండి అయ్యా, నాకైతే ఒంట్లో రక్తం కూడా లేదన్నాయి జగన్ గారు, చీము లేదు, రక్తం లేదు, నీళ్ళే ఉన్నాయండి. నాకైతే పౌరుషం లేదు, మీరు ఏం తిట్టినా కొట్టించినా చంపించినా కూడా నా తరపున అడిగేవాడు కూడా లేడండి అయ్యా. కానీ జాతిని మాత్రం కించపరచకండి అయ్యా, జాతి మనోభావాలను దెబ్బతీయకండి అయ్యా, జాతి మనోభావాలను అవమానించకండి అయ్యా. జగన్ గారు మీరు వదిలేచ్చు కదా మీ ఆరాటం, వదిలేతే మేము వదిలేస్తామండి అయ్యా. మీ పదవికాంక్ష వదిలేయండి, మీ పదవికాంక్ష ఆరాటం వదిలేయండి, వదిలేసేసి మీరు కూడా వదిలేయండి. మీ జాతి ఉద్యమం అంటే మేము వదిలేస్తామండి అయ్యా, మా జాతి ఒప్పుకోపాన్ని ఒప్పిస్తాను. ఏ పదవి ఆరాటం మీకు ఎందుకు ఉండాలండి, ఏం చేసేస్తారు ఉండాలి సార్ మీకు? మీకన్నా ఎక్కువ ఆరాటం ఉంది మా జాతి కోసం. ముఖ్యమంత్రి గారిని 14 జూలై 4న రాశానండి అయ్యా ఉత్తరం. అయ్యా పట్టుదల పోకని ముఖ్యమంత్రి గారు, ఆఖరి ఆకలి అభ్యర్థన, మా జాతి ఆకలి తీర్చండి అయ్యా, శుభం పలకండి అయ్యా అని చెప్పి అడుక్కున్నానండి వ్రాతపూర్వకంగా. అది ఏదో చేసేస్తారమో ఒక ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి దానికి మొఖం అడ్డేస్తా ఉన్నారే జగన్ గారు. మీరు చేయరా, ఇంకొంత చేయించుకోకూడదా, లేదా బీజేపీ ప్రభుత్వం చేయించుకోకూడదా, దీనికి మొఖం అడ్డేస్తారా? అందరం అడుక్కున్నాం సార్, మా జాతి ప్రయోజనాలు తీర్చడం అడిగితే బాబు గారు తరపు మాట్లాడితే వారికి అమ్ముడైపోయారు మీరు అంటున్నారు, మీ తరపు మాట్లాడితే ఆరు అమ్ముడైపోయారు అంటున్నారండి. టోటల్గా మా జాతి అమ్ముడైపోయే జాతిగా అన్ని పార్టీల వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు సార్. ఏ మేమే అమ్ముడైపోతామండి, మేమే అవినీతి పరులం, రాష్ట్రం ఒక దేశంలోనే అవినీతి పరులు జాతి కింద. మీకు మీకు ఉన్న కోపాలు మా జాతిని కించపరుస్తూ ఉన్నారండి అయ్యా, ఏమాత్రం మంచిది కాదండి అయ్యా. తప్పు కాకపోతే ఏంటండి, ఆ రోజు 1/2/2016 కాపులు బలిజ తెరగ ఒంటరి కులాలు బ్రిటిషుల ప్రభుత్వం నుంచి అనుభవించింది ఎందుకు చెప్పారు సైన, అనుభవించింది పునరుద్ధరించాలి. పక్క రాష్ట్రాల్లో 50% దాటి ఉన్నది, ఇక్కడ ఇక్కడ వంక పెట్టడం తప్పు కాదు అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు సైన్. 1/2/2016 రాత్రి ప్రెస్ మీట్ లో సార్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పాడు సైన్. ఎందుకు చెప్పాలి సార్, ఎందుకు చెప్పాలి సార్? ఆ రోజు చెప్పుకున్నపోతే మాకు గొడవ లేదు కదండి, చెప్పి మళ్ళీ ఈరోజు ఎందుకు యూటర్ అందిస్తున్నారు సార్? ఎన్నో హామీలు ఇచ్చేస్తా ఉన్నారు సార్, ఎన్ని అమలు అయిపోతారు సార్? అవురా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చేశారా పదవికాంక్షతో అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి ఏరేసుకున్నారే. మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటని అడుగుతానన్న, మన బడ్జెట్ కాదండి అయ్యా, కేంద్ర బడ్జెట్ కాదండి అయ్యా, అమెరికా ప్రభుత్వం బడ్జెట్ కూడా సరిపోదు. అది ఎందుకు చెప్పలేకపోతున్నారండి? ఈ హామీ ఇవ్వలేనని ఒక మాట ఏ ఊళ్ళోనో చెప్పారు సార్? కాపు జాతి లోకు జాతి కాబట్టి కాపులు అంచివేయబడ్డారు కాబట్టి చులకని బావు అండి తప్పన్నారు. వారి తప్పు అంటే ఇతర కులాల యొక్క ప్రేమ పొందడం కోసం ఇది ఎత్తిగడ సార్, ఇతర కులాల ప్రేమ పొందడం కోసం ఈ కులాలను తిడితే ఇతర కులాలు మనం ప్రేమిస్తాయి, మనకు కూడా వస్తారు, 10 ఓట్లు వస్తాయి, ఒక భ్రమ కల్పిస్తామన్నారు. చేసుకోనేమండి సార్, మా ఆలోచన మాకు ఉంటాయి సార్, వారి ఆలోచన వారికి ఉన్నాయి. అంటే పౌరుషమైన కుటుంబం కదండి మేము, మా ఒంట్లో రక్తం కూడా లేదు, చీము లేదు, రక్తం లేదు, ఏమన్నా పడి జాతి మాదండి, వారు ఏమైనా అనొచ్చు అయ్యా, లేకపోతే మా ఇంటికి వచ్చి కూడా తిట్టచ్చు, తిట్టేంత పౌరుషమైన కుటుంబం వాళ్ళు.